సికింద్రాబాద్ లో వేలాది మందికి దీవెనకరంగా జరిగిన లైఫ్ చేంజింగ్ ఆదివారపు ఆరాధనలు. దైవజనులు స్టీఫెన్ పాల్ గారు అమెరికాలోని నార్త్ కేరళనలో పర్యటించి దేవుని వాక్య సందేశం అందించారు. వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చగలదు. వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ క్యాన్సిల్ ఎనీ కర్స్ విచ్ ఇస్ అపాన్ యు. దేవుని వాక్యము నీ జీవితంపైన ఏ శాపమైనా కొట్టివేయగలదు. సిస్టర్ శైలా పాల్ గారు సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లో దైవ వర్తమానాన్ని అందించగా, నీకు జరగవలసిన కార్యాలు జరగలేదా, వయస్సు పెద్దదైపోయింది కానీ పడిన కష్టానికి తగిన ఫలం అనేది నీ జీవితంలోకి రాలేదా, అయిపోయిన నీ జీవితంలో 80 సంవత్సరాలు అయిపోయినాయి, 70 సంవత్సరాలు అయిపోయినాయి, 40 సంవత్సరాలు అయిపోయినాయి, 50 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంతకు ముందు జరిగినాయి, ఇప్పుడు ఏమైనా జరుగుతాయా? జరిగి తీరతాయా? యేసు నామములో దేవుని మాట, మంచి గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, ఆత్మ అభిషేకముతో కూడిన దైవ వర్తమానాల ద్వారా లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ లో పాల్గొన్న వేలాది మంది జీవితాల్లో ఆత్మీయంగా దీవించబడ్డారు. I have been coming to this church since 5 years and I have been blessed by the word of God and Brother Stephen Fall's message is so wonderful that it's encouraging everyone. When I hear the word of God, I am getting a kind of inspiration and I am getting revival. That's how I have been experiencing and I wish everybody to participate here and get the encouragement. నా పేరు ఎడినా కుమార్, నేను ఓల్బోయింపల్లి నుంచి వస్తున్నాను. ఐ హావ్ బీన్ కమింగ్ టు దిస్ చర్చ్ సిన్స్ 3 ఇయర్స్ అండ్ ఐమ్ గ్రేట్లీ బ్లెస్డ్ బై దిస్ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ అండ్ ఆల్సో పీజే స్టీఫెన్ పాల్ గారు అండ్ హిస్ మెసేజెస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఐ హావ్ బీన్ టు అ లాట్ ఆఫ్ చర్చెస్ బట్ ద వే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్రాట్ హియర్, ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్ ఎనీవేర్ టు గ్రో స్ట్రాంగర్ ఎవ్రీ వీక్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ చర్చ్ అండ్ ఫర్ ద ఫెలోషిప్ దట్ ఐ హ్యావ్ హియర్ అండ్ ఆల్సో ఫర్ ద పాస్టర్ గారు అండ్ పాస్టర్ అమ్మ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్. ఐ ప్రే అండ్ హోప్ దట్ మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ బీ బ్లెస్డ్ త్రూ దిస్ ఫెలోషిప్ అండ్ చర్చ్. సికింద్రాబాద్లో ఇలాంటి చర్చ్ ఉండడం నిజంగా చాలా గ్రేట్, దేవునికి మహిమకరంగా ఉంది. ఇక్కడికి రావడం వలన నిజంగా పరిశుద్ధాత్మను అందుకున్నానని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉన్న సంఘమే. దేవుడు నన్ను దీవించిన ఆశీర్వదించాడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడినని కూడా నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను వెళ్తున్నా కూడా బహు సంతోషంగా వెళ్తున్నా. ఇంకా ఇప్పటిదాకా ఎవరైనా తెలియక రాలేకపోయి ఉంటే దయచేసి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో 100% మాట్లాడతాడు, ఖచ్చితంగా రావాలని కోరుతున్నాను. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన వాక్యం వల్ల మేము చాలా బలపడ్డాము. ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఈపీజిఎస్ పాల్ మినిస్ట్రీస్, మేము ఇక్కడ 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వస్తున్నాము. వేలాది మంది ప్రజలు వస్తున్నారు, దీవించబడుతున్నారు. దేవుడు నన్ను ఈరోజు ఎంత ఘనం బలపరిచాడంటే నన్ను స్థిరపరిచి సిద్ధపరుస్తానని దేవుడు వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరుచుకున్నాడు. ఇక్కడ ప్రతి వారం మేము వస్తున్నాము, గత 6 సంవత్సరాలు ఇక్కడ వస్తున్నాము. బ్రదర్ గారు చెప్పిన ప్రతి వాక్యం దీవించబడుతున్నాం, మరి కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటున్నాం వాక్యంలో ఏమి ఉన్నాయో. సో ఇక్కడికి వచ్చి నేను చాలా అభివృద్ధి పొందినను. ఇక్కడికి వస్తే జీవితాలు 100% మార్చబడతాయండి. సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం వేలాది మందిగా కూడి శక్తివంతమైన స్తుతి ఆరాధన, అభిషేకంతో కూడిన అద్భుతమైన దైవ వర్తమానాల ద్వారా దీవించబడుతున్నారు. వచ్చే ఆదివారంలో దైవజనులు పేదే స్టీఫెన్ పాల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు అందించబడును. మీరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయంగా దీవించబడగోరుచున్నారా? దేవుడి రాకడ సమీపించే కొలది మనమంతా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న వారంతా రండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట మనకు దీవెనకరం. అయితే ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో జరిగే ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.